పై ఎంక్వైరీ చేయండి డెడ్ స్టోరేజ్ నుంచి నీళ్లను దోడేలా కాల్వలు దోవుతున్నారు కేంద్ర మంత్రి షెకావత్కి మంత్రి హరీష్ రావు ఫిర్యాదు పాలమూరు రంగారెడ్డికి పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి కృష్ణా జలాలపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి జీఎస్టీ బకాయిలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలతోనూ భేటీ అవు హరీష్ సారు ఆ పోలవరంతో పాటు కాళేశ్వరం మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్తే బాగుండేది కదా అంటే సొంత రాష్ట్రంలో అనుకున్న బడ్జెట్కి మించి ప్రతి నెల రెండు వేల కోట్ల మిత్తి కట్టడానికి కారణమవుతూ అసలు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టారు ఎంత నీటినెత్తిపోసారు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల ఇన్ని రోజుల్లో జరిగిన మేలంతా అనే విషయంలో అవినీతి తిమింగలాలకు సంబంధించి కోర్టులో కూడా చర్చలు నడుస్తున్నాయి అప్పుడున్న కలెక్టర్కి సంబంధించిన రజత్ కుమార్ సార్ కూతురు పెళ్లి వ్యవహారం గదాని మీద కూడా ఒక వినతి పత్రం ఇచ్చి ఉంటే హరీష్ సారా మజాక అన్నట్టు ఉండేది కదా మరి కాళేశ్వరం గురించి లేదు కానీ పోలవరం గురించి ఎందుకు అంటే పోలవరం పేరుతోటి కాళేశ్వరాన్ని డైవర్ట్ చేసి పోలవరం విషయంలో స్టాండ్ తీసుకున్నాం కంప్లైంట్ ఇచ్చామని చెప్పడానిక నదీ జలాలకు సంబంధించి జరుగుతున్న ప్రతి మీటింగ్కి కూడా డుంకా కొడుతూ ఇప్పుడు ఎన్నికల ముందు మేము మీకోసమే పనిచేస్తున్నాం మీకోసం ఎవరి ముందైనా తల అన్నట్టు నిర్మలా సీతారామన్ని అటు షెకావత్ సార్ని కలిసి వీటి గురించి మాట్లాడడాన్ని కొంత ఆశ్చర్య కలిగిస్తూ అనుమానాలు రేకెత్తిస్తుంది ప్రజల్లో ఎత్తిపోయలేక గేట్లు ఎత్తేసారు మేడిగడ్డ పన్నెండు గేట్ల ఓపెన్ పన్నెండు వేల క్యూసెక్లు నీళ్లు వదిలేస్తుండ్రు పదిహేడు బాహుబలి మోటార్లలో నడుస్తున్నవి ఏడే బ్యారేజీ కెపాసిటీ పదహారు టీఎంసీలే నీళ్లు నిల్వ చేయలేక గేట్లు తెరిచిన ఆఫీసర్లు ఆహాహా ఎంత గొప్ప విషయం పదిహేడు బాహుబలి మోటార్లలో ఏడు నడుస్తున్నాయట కేసీఆర్ సార్ నువ్వు గ్రేటే మేము ఒక్కటి కూడా నడవదేమో అనుకున్నాం ఏడు నడుస్తున్నాయంటే కొంచెం అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ఎందుకంటే రెండు వేల కోట్ల మిత్తి గడుతున్నావు కదా మనం ఎంత స్టోరేజ్ చేస్తున్నాం చూడండి స్టోరేజ్ లేక ఎత్తిపోస్తున్నాం మళ్ళీ మనం చాలా చాలా ఇలా ప్రజల అవసరాలను రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మస్తు బ్యారేజీలు మస్తు నిర్మాణాలు చేస్తున్నామని కోట్లు కోట్లు మాత్రం నిధులు మొత్తం మళ్ళీ ఇచ్చేస్తున్నాం ఏందో గీ గోల ఇగో గిదైతే మస్తు కామెడీగా ఉంది తీన్మారు వర్షం నీళ్ళు పడుతుంటే ఇగో గవి కూడా కాళేశ్వరం నీళ్ళే అని చెప్పి కేసీఆర్ సార్ రైతులకు చూపించి మోసం చేస్తాండట మస్తు అన్నో